చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన వినాయక చవితి ఉన్నందున గ్రామాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు తప్పకుండా అనుమతులు పొందాలని ఎవరైనా డీజే సౌండ్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటిని కూడా తప్పకుండా అనుమతులు పొందాలని ఆయన సూచించారు వినాయక మండపం వద్ద ఎప్పటికీ ఒకరు కాపలా ఉండాలని అదే విధంగా మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్ ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దీపం కూడా వెలుగుతున్న సమయాల్లో దీపం వద్ద ఎలాంటి ప్లాస్టిక్ పేపర్లు ఉంచరాదని ఆయన సూచించారు వినాయక మండపాల కోసం ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాలని ఆయన తెలిపారు వినాయక చవితి 10వ తారీఖు నాడు ఉంది కాబట్టి వినాయకుల పర్మిషన్ పెట్టుకోవాలి ఆన్లైన్ సిస్టం ఇది అయింది కాబట్టి జస్ట్ మీరు సెల్ ఫోన్ లో మీకు ఒక లింక్ పంపిస్తున్నాము ఆ లింక్ ప్రకారం మీరు పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు అక్కడ మీరు లింక్ తీసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ ఉంటుంది అది తెచ్చి మాకు ఇస్తే సరిపోతుంది మీరు వినాయకుడు తీసుకొచ్చేటప్పుడు కూడా అది తీసుకోకపోతే మీకు ట్రాన్స్పోర్టింగ్లో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అదేవిధంగా మరి వినాయకుడు ప్రతిష్టాపన చేసిన తర్వాత మరి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ కరెంట్ కానీ మళ్ళా దీపం పెట్టేటప్పుడు కానీ వర్షకాలం ఉంది కాబట్టి దాని మీద ఎక్కడైతే మనం వినాయకుడిని గుచ్చిపెడతామో అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటర్ ప్రూఫ్ తాటి పట్టీలు కానీ ప్లాస్టిక్ పెట్టుకోవాలా ఎప్పటికీ అక్కడ ఆర్గనైజర్లు ఉండాలా మరి అదేవిధంగా అక్కడ ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు సూపర్వైజింగ్లో ఉండాలా ఎప్పటికెప్పుడు పగలు మాత్రము మీరు ఒకవేళ బంద్ చేయదలుచుకుంటే అది మొత్తం క్లోజ్గా చేసుకోవాలి ఎలాంటి జంతువులు కానీ మరి ట్రాన్స్పోర్ట్ పోయే వెహికల్ పక్కలు పోయే తోబలు కానీ అట్లా పెట్టకుండా అటువంటి జాగ్రత్త కూడా తీసుకోవాలి అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలి మాస్క్ కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ శానిటైజర్ కూడా అక్కడ మీరు అరేంజ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పోలీస్కి సమాచారం అందియాలి మా పెట్రోలింగ్ కూడా ఉంటుంది ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఎల్లకాలం మేము సహాయంగానే ఉంటాము సౌండ్ సిస్టమ్ కానీ ఏదన్నా కానీ అనుమతి లేకుండా పెట్టుకోదు వినాయక చవితి కూడా మీరు ఆన్లైన్లో కంపల్సరీగా మీరు అప్లికేషన్ తీసుకో పెడితే మాత్రం మీకు పర్మిషన్ ఇస్తాము